కాదు. అదేవిధంగా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు కదండి, మాకు అసలు మేమేంటి నేరం చేయటం ఏంటి అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశారు కదా. క్వాష్ పిటిషన్ వేసిన వాళ్ళు ఈ రోజున బెయిల్కి అంగీకరించారు, బెయిల్ కోసం తంటాలు పడి బెయిల్ తెచ్చుకున్నారు అంటే రోగాన్ని చూపించి రోగాన్ని బూచిగా చూపించి బెయిల్ తెచ్చుకున్నారు అంటే దాని అర్థం ఏంటండి, తప్పు చేశామని అంగీకరించినట్టేగా, మాకు క్యాష్ కాదని అంగీకరించినట్టే కదా. సరే అది ఇంకా పెండింగ్ లో ఉంది కదా శ్రీనివాస్ రెడ్డి గారు, అది ఇంకా పెండింగ్ లో ఉంది కదా, అది ఆ కోర్టులో పరిధిలో ఉన్నదాని గురించి మనం ఎంత చర్చించుకున్నా అది సమయాభావం తప్పించి అంతకు మించి ఏమి ఉండదు. సో ఆయన విడుదలయిన తర్వాత వ్యూహాలు కొత్తగా ఉంటాయట, మీరే టార్గెట్ అట, మీకేమైనా భయం వేస్తుందా? వాళ్ళు క్యాష్ కోసం వెళ్ళింది వెళ్ళారు, క్యాష్ కోసం వెళ్ళారు, మాకు అసలు బెయిల్ అక్కర్లేదని చెప్పేసి అన్నారు, మీరు బెయిల్ ఎందుకు పెట్టుకోరని చెప్పేసి అన్నారు. ఈ రోజున ఆయన మీద ఉన్న కేసు ఏమి తీసేయలేదు. ఏసీబీ కోర్టుకి మస్ట్ అండ్ షుడ్గా ఆయన అటెండ్ అవ్వాలా, కోర్టు వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అటెండ్ అవ్వాలి. ఏసీబీ కోర్టులో కేసులాగానే ఉంది, ఏ రకమైనటువంటి ఆయనకి కేసుకు హాజరు కావాల్సినటువంటి అవసరం లేదని మినహాయింపు లేదు. ఒకవేళ భవిష్యత్తులో ఏదన్నా మేము కేసు మినహాయింపు కావాలండి అని చెప్పేసి మళ్ళీ ఏదన్నా పెద్ద రోగాలు లేని రోగాల్ని సార్, ఆయనకి బెయిల్ వచ్చేసింది కేసుల అంశం తర్వాత మాట్లాడుకుందాం సార్. ఆయన బయటకు వచ్చారంటే కొత్త వ్యూహంతో మిమ్మల్ని అధికారం దింపడం కోసం రెడీగా ఉన్నారట. మాట్లాడాలి సార్, బయటకు రాలేదు, ఇక్కడ కేసు కొట్టేయలేదు. సరే ఓకే, బెయిల్లో ఉన్నారు కదండి, జగన్మోహన్ రెడ్డి గారు కేసు కొట్టేశారా? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కేసు కొట్టిలేదు కదండి, ఆయన బెయిల్లోనే ఉన్నారు. సో నడుస్తుంటది, అది కోర్టు నిర్ణయిస్తారు. ఇప్పుడు వచ్చారు లైన్ లోకి బెయిల్ మీదే ఉన్నాడు ఆయన, బెయిల్ మీదే ఉంటాడు. బెయిల్ మీద ఉన్నంత మాత్రాన ఏదో మరి సింహం జూలు విదిలిచ్చింది, ఇవన్నీ కూడా సార్ కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు పెద్ద ఆయన, సింహం వాళ్ళు జూలు విదిలించారంటారు, మీరేమో సింహం సింగిల్ గా వస్తానంటున్నారు, మరి దాన్ని ఏమన్నారు వాళ్ళు? మీరు సింహాన్ని పోల్చుకుంటారు కదా, ఎవరన్నా పోల్చుకుంటారు? మమ్మల్ని గతంలో అన్నప్పుడు దాదాపు 18 నిమిషాలు టైం ఇచ్చారు మీరు టీడీపీకి, నేను టైం పెట్టుకున్నా. మీరు కాస్త మా ఇప్పుడు వాళ్ళు జనసేనకి టీడీపీకి ఇచ్చినటువంటి జనసేనకి పాపం అమ్మాయికి తక్కువ టైమే ఇచ్చారు, కానీ వీళ్ళిద్దరికి ఇచ్చిన టైం కన్నా నాకు ఎక్కువ టైం ఇవ్వాలి ఖచ్చితంగా. ఇంకా ఇంకో రౌండ్ ఉంది కదా, ఆ రౌండ్ లో మీరే ఎక్కువ తీసుకుందరు. కానీ మీరు 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 దీని మీద విషయం నన్ను చెప్పనివ్వండి, విషయం నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ రాజేష్ గురించి మాట్లాడారు. అసలు రాజేష్ విషయంలో ప్రభుత్వానికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందండి? అతను ఏమన్నా పుడింగినా లేకపోతే ఏమన్నా ఇదే, లేకపోతే ఏం అవసరం ఉంటుంది ప్రభుత్వానికి? ఏం పని ఉంటుంది ప్రభుత్వానికి? అతనేదో భయపడిపోయి అరెస్ట్ చేస్తారని ఇల్లు పారిపోతే దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం?